దీపావళి పండుగ అనేటప్పటికి దేశవ్యాప్తంగా రాష్ట్రంలోనే దేశవ్యాప్తంగా ఈ సంబరాలు చేసుకుంటారు. ఎందుకంటే నరకాసురుణ్ణి ఆ రోజు సుదర్శన చక్రంతో విష్ణుమూర్తి సంహరించి రాక్షస పాలన అంతమొందించాలి, రాక్షసుల ప్రభావం తగ్గించాలని ఆ రోజు ఆ విధంగా వధించడం వలన దాన్ని పురస్కరించుకొని అందరం కూడా దీపావళి సంబరాలు చేసుకుంటారు. ఈవేళ ఇక్కడ మన రాష్ట్రంలో కూడా ఇది చాలా దారుణమైన రాక్షస పరిపాలన జరుగుతుంది. ఏదైనా అంటే మాట్లాడితే కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, లోపలేయడం వంటి పరిస్థితులు వస్తున్నాయంటే ఇది ఒక రాక్షస పాలనే. అందుగురించనే ఈ రాక్షస పాలన కూడా అంతం అందాలని, ఈ రాక్షస పాలన ఈ రాష్ట్రంలో ఉండకూడదని తెలుగుదేశం జనసేన కూడా కలిసి ఒక ఉమ్మడి ఎజెండాతోటి ముందుకు వచ్చి త్వరలోనే ఈ రాక్షస పాలన రాష్ట్రంలో అంతమంది ఉంచడం జరుగుతుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ జనసేన పవన్ కళ్యాణ్ అందరూ కలిపి గవర్నమెంట్ ఫారం చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు.